హాయ్ ఫ్రెండ్స్, ఏపీ పాలిసెట్ 2020 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. డిప్లొమా కోర్స్ ఇంజనీరింగ్ చేద్దామన్న వాళ్ళకి ఈ పాలిసెట్ అన్న కంపల్సరీ రాయవలసి ఉంటుంది. ఇయర్ 10th వస్తున్న స్టూడెంట్స్ అంటారు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. ఈ ఆన్లైన్ అప్లికేషన్ మార్చి 15 స్టార్ట్ చేశారు. స్టెప్స్ ఇన్ అప్లికేషన్. ఫస్ట్ మీ యొక్క ఫామ్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ ఫీజు పే చేసిన వెంటనే మీ యొక్క హాల్ టికెట్ అనేది ఏపీ పాలిసెట్ ద్వారా రిలీజ్ చేస్తాం. మీకు మీ 10th హాల్ టికెట్ అన్నది మీ ఇప్పుడు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు పక్కన పెట్టుకుంటే మీరు ఇన్స్టెంట్గా మీ యొక్క 10th హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అన్నది ఈ అప్లికేషన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇదే అండి మీ యొక్క పాలిసెట్ అప్లికేషన్ యొక్క లింక్. ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీ యొక్క ఫైల్ అప్లికేషన్ అన్నది క్లిక్ చేసిన వెంటనే మీరు మీ 10th హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ పాసింగ్ 2020 అని ఎంటర్ చేసిన తర్వాత అక్కడ క్యాప్చర్ ఎలా ఉందో అక్కడ అలా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క బోర్డ్ ఎస్ఎస్సి బోర్డు కాబట్టి అక్కడ ఎంటర్ చేసిన తర్వాత షో అప్లికేషన్ ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు మీరు అక్కడ మీరు ఓకే అన్నది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా మీ యొక్క అప్లికేషన్ అన్నది ప్రివ్యూ అవుతుంది. మీ యొక్క హాల్ టికెట్, మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ బోర్డ్ అన్నవి అక్కడ యాజ్ ఈజ్ డిఫాల్ట్గా ఎంటర్ అవుతుంది. మీ ఫోటో కూడా అక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత చూజ్ యువర్ డిస్ట్రిక్ట్ కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎగ్జామ్ సెంటర్ కూడా సెలెక్ట్ చేయండి. మీరు లోకల్ రీజన్ ఏయూఆర్ ఓయూ ఎస్వీఐ అయితే అది ఎంటర్ చేయండి. సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీకు ఈడబ్ల్యూఎస్ ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. నెక్స్ట్ మీకు మైనార్టీ మీరు అప్లికబుల్ అయితే మీరు ముస్లిం అయితే ముస్లిం పెట్టండి, ఇఫ్ నాట్ నో నో అని పెట్టండి. మీకు ఉది వచ్చి ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. పిహెచ్ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఎన్సిసి ఎస్ ఆ నో. స్పోర్ట్స్ కూడా ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. క్యాప్ ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. ఇన్ఫర్మేషన్ అంతా సరిపోతే డిక్లరేషన్ ఎస్ పెట్టండి. నెక్స్ట్ మీ యొక్క అప్లికేషన్ ఫిల్ అయిపోయిన వెంటనే కింద క్లిక్ హియర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ అన్నది మీకు వస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ సబ్మిట్ అయిందో లేదో చూసుకోవడానికి అక్కడ అప్లికేషన్ స్టార్ట్ క్లిక్ చేసిన వెంటనే మీరు వ్యూ మై అప్లికేషన్ స్టార్ట్ క్లిక్ చేసి మీ యొక్క అక్కడ ఇందాక పైన అలా ఫిల్ చేసిన ఇక్కడ కూడా అలా ఫామ్ ఫిల్ చేసి ఇక్కడ వ్యూ మై అప్లికేషన్ స్టార్ట్ క్లిక్ చేసిన వెంటనే వ్యూ మై అప్లికేషన్ ఇక్కడ మీకు అప్లికేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఆన్లైన్ ఫీ పేమెంట్ క్లిక్ చేసిన వెంటనే ఇందాక పై దాంట్లో మీరు ఎలా ఫిల్ చేసే ఇక్కడ కూడా సేమ్ అలా ఫిల్ చేసి మీ యొక్క డెబిట్ కార్డ్ నుంచి 400 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. ఫీ పే చేసిన వెంటనే మీ హాల్ టికెట్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ మీరు ప్రింట్ హాల్ టికెట్ అన్నది ఎంటర్ చేసిన వెంటనే మీ బోర్డు అది మళ్ళీ పైన ఇందాక మీరు ఎలా ఫామ్ ఫిల్ చేసారో అలా ఫిల్ చేసిన వెంటనే